వెల్కమ్ టు తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఇంకో స్పెషల్ వీడియోతో వచ్చాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మనకి పూలకి కానీ మొగ్గలకి కానీ చీడ పట్టడం, పురుగు పట్టడం అంటాం కదా, ఫంగస్, వైట్ మిల్లీ బగ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఆకులు ముడతలు రావటం, సో పూలు వచ్చినా కానీ మధ్యలో మాడిపోయి ఎండిపోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. గ్రోత్ లేదు, ఎలా ఉన్న చెట్టు అలానే ఉంటుందని చాలామంది మేబీ ఒక 200 కమెంట్స్ వచ్చి ఉంటాయి. అందుకే వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. సేమ్ ప్రాబ్లం నాకు కూడా జరిగింది. కాకపోతే నేను ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాను అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. వైట్ ఫ్లైస్, మిల్లీ బగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, సో ఫంగస్ అనేవి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, దీనికి ఇలా వచ్చింది కదా. సో నేను ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాను అనేది చెప్తాను. అయితే ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీకు నల్ల మచ్చలు వచ్చినా కానీ, ఇలా వైట్ ఫ్లైస్ వచ్చినా కానీ, సో ఫంగస్ ఫామ్ అయినా కానీ, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, సో ఆ చెట్టుకున్న ఆకులు పువ్వులు మొత్తం కట్ చేసి పడేయాలండి. అండ్ ఇవి కట్ చేసి మొత్తం పక్కకు పెట్టేసి ఇవి మనము ఏమంటారంటే ఈ ఆకులు పువ్వులు ఇవన్నీ కూడా చాలా దూరంలో పడేయాలన్నమాట. సో ఈ చెట్లకి దగ్గరలో అస్సలు ఉంచకూడదు, ఎందుకంటే ఇది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి స్ప్రెడ్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. సో ఈ ఆకులు పువ్వులు ఏంటంటే మొత్తం కట్ చేసేసి కాల్చివేయటం కానీ, లేకపోతే ఒక 20 meters డిస్టెన్స్ అలా ఏదైనా దూరంలో అలా పడేసి రావాలన్నమాట. ఎందుకంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఈజీగా ఫామ్ అవుతుంది ఈ ఏమంటారు బగ్స్ కానీ, మనకి వైట్ ఫ్లైస్ కానీ, ఈ మొత్తం ఈ ఫంగస్ రిలేటెడ్ అంతా కూడా. సో ఇవి తీసుకుపోయి దూరం పడేయాలి. అండ్ దీనికోసం నేను ఒక ఏమంటారు ఫంగిసైడ్ అనొచ్చు, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం మొదటగా వామ్ వాటర్ తీసుకోవాలి, లేకపోతే వేడి చేసి గోరు వచ్చగున్న వాటర్ అయినా పర్లేదు. ఇందులో ఏదైనా సోప్ బేస్ కానీ, లేకపోతే ఏదైనా హ్యాండ్ వాష్ రిలేటెడ్ ఏదున్నా కానీ, హ్యాండ్ వాష్ లాంటివి ఏదున్నా కానీ కొద్దిగా వేసుకోవాలన్నమాట. 1 liter వాటర్ తీసుకుంటున్నాను, గోరువెచ్చని నీళ్ళు, వామ్ వాటర్ అన్నమాట. ఇందులో కొద్దిగా సోప్ బేస్ వేస్తున్నాను, హ్యాండ్ వాష్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీమ్ ఆయిల్ అన్నమాట. సో మనకి వేప చెట్టు నుంచి, వేప గింజల నుంచి తయారవుతుంది ఈ నీమ్ ఆయిల్ అనేది. సో ఇది ఇలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుందండి. సో నిజంగా 100% రిజల్ట్స్ ఉంటాయి దీంతో. ఇందులో ఒక స్పూన్ అంత వేసుకోవాలి, ఎక్కువ వేయనవసరం లేదు. ఇది చాలా చేదుగా ఉంటుంది, సో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మనకి. సో పురుగు అనేది వెంటనే చనిపోతుంది అన్నమాట, మనకి ఏదైతే ఫంగస్ కానీ ఏది ఉన్నా కానీ మొత్తం చనిపోతుంది. సో చూడండి, ఇలా కలిపేసుకోవాలి. సో కలిపేసుకొని ఏం చేయాలంటే, మీరు ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో కానీ, స్ప్రే బాటిల్ లేకపోతే ఇలా నాలాగా వాటర్ బాటిల్లో, మనకి 1 liter వాటర్ బాటిల్స్, 2 liter వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటర్ బాటిల్లో పోసుకోవాలి. సో ఈ వాటర్ స్ప్రింకిల్ చేసేవి మన దగ్గర లేవు అనుకోండి, ఏదైనా 1 liter 2 liter వాటర్ బాటిల్లో వాటర్ పోసి మూతకి హోల్స్ చేసి మనము స్ప్రే చేసుకోవచ్చు అండి. మనం వాటరింగ్ కూడా అలానే చేసుకోవచ్చు. ఇలాంటివి ఏవైనా ఫర్టిలైజర్స్ ఏవైనా యూస్ చేసినప్పుడు కూడా అందులో పోసి మనం స్ప్రే చేసుకోవచ్చు. డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఈజీగా అయిపోయిద్ది అన్నమాట. సో చూడండి, నేను మొత్తం మిక్స్ చేసి ఇందులో పోస్తున్నాను. సో మనకి చూడండి, ఇది ఒక ఏమంటారు హ్యాండ్ వాష్ లాగా, వాటర్ లాగా ఉంది కదా. సో దీన్ని మనము ఏం చే ఒక 8 days వరకు వాడొచ్చండి. అంతకన్నా ఎక్కువ రోజులు మనము దీన్ని ప్రిజర్వ్ చేయలేము. 1 week వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఒక 1 week వరకు స్ప్రే చేసుకొని మళ్ళీ ఎప్పుడైనా పురుగు వచ్చినప్పుడు తయారు చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, సో ఇలా చేసుకున్న తర్వాత మూతకి హోల్స్ పెట్టుకోవాలి, క్యాప్కి హోల్స్ చేసుకోవాలి. స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు స్ప్రే చేసి చూపిస్తాను. సో మనము ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక చెట్టుకి. మీరు ఒకవేళ లీవ్స్ మరీ ఎక్కువగా పాడవ్వలేదు అనుకుంటేనే, సో లీవ్స్ కట్ చేయకుండా స్ప్రే చేసుకోండి. ఒకవేళ మొత్తం ఆకులు మొత్తం పాడైపోయాయి అనుకుంటే కట్ చేసుకోవడమే బెస్ట్. సో నేను 2 types చూద్దామనేసి ఇలా చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి ఇలాగా ఆకులు మొత్తం ఇలా ఎండిపోయాయి కదండి, సో దీనికి ఇలా స్ప్రే చేసుకోవాలి. అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటి అంటే, మీరు ఆకుల మీదే కాకుండా ఇలా చెట్టు మొదట్లో కూడా వేస్తే ఏంటి అంటే, అక్కడ ఏమైనా మనకి ఫంగస్ అక్కడ పడిపోయి అలా ఉంటే కూడా అది చనిపోతుందన్నమాట. సో చూడండి,
సో మనము ఇలా లీవ్స్ తీసేసి మళ్ళీ చెట్టు మొత్తాన్ని పెంచుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి ఏదైతే ఫంగస్ ఇదంతా ఉంటుందో ఈ ఆకులు ఈ పువ్వులు తీసేయటంతోనే మనకు 50-70% పోతుందండి. సో తర్వాత మనం ఇలా ఈ కాడకి ఈ చెట్టు అయితే ఏదైతే ఉందో మొత్తం స్ప్రే చేసేసుకొని మట్టిలో కూడా స్ప్రే చేస్తే ఏమన్నా మనకి అక్కడ ఫంగస్ కానీ ఈ ఫ్లైస్ కానీ వైట్ ఫ్లైస్ కానీ ఏమున్నా కానీ అదంతా కూడా చనిపోతుందన్నమాట. సో మనకి నీమ్ ఆయిల్, సో వేప నూనె అనేది అంత బాగా పనిచేస్తుంది. నేను రిజల్ట్స్ చూపిస్తాను మీకు. సో ఇలా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మనకి ఆకులు అనేవి స్టార్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఆకులు స్టార్ట్ అవ్వటం, మొగ్గలు రావటం అనేది కూడా మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగే నేను చేసిన ఇంకో చెట్టును కూడా చూపిస్తాను. ఇది కూడా అలాగే అండి. ఈ మొత్తం దీనికి ఏంటంటే మొత్తం ఆకులు అనేవి మొత్తం మాడిపోయాయి. సో మొత్తం దగ్గరికి ముడుచుకుపోయాయి అన్నమాట. సేమ్ ఇలాగే చేశాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయి ఆకులు అనేవి. సో చాలా బాగా వచ్చాయి. సో మీరు చూడొచ్చు. సో ఇలాగా మనకి రోజులు అనేవి ఇలా చేయటం వల్ల, ఈ రెమెడీస్ వాడటం వల్ల, ఈ ఫంగిసైడ్స్ వాడటం వల్ల మనకి పూలు అనేవి ఇలా వస్తాయి. ఎలాంటి ముడత కానీ ఏమీ లేకుండా, నల్ల మచ్చలు లేకుండా వస్తాయి. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టటా, బై బై, లవ్ యూ ఆల్. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.